ఆరాధన నాయకులుగా మనం ఎలా మారాలి. అసలు ఆరాధన నాయకులు అంటే ఏంటి, అసలు ఆరాధన అంటే ఏంటి, మనం ఆరాధన ఎలా చేయాలి, దాంట్లో ఉన్న అంశాలేంటి, అలాగే దేవుడు నాకు నా జీవితంలో నేర్పించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఆరాధన ఇంకా స్తుతి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. స్తుతి అని అంటే అది ఒక అప్రిషియేషన్, అంటే ఒక పొగడడం లేదా ఒకరిని ఘనపరచడం. స్తుతి అని అంటే అప్రిసియేషన్. దీన్ని హీబ్రూలో హల్లెలూయా అంటాం కదా మనము, అందులో హల్లెల్ అంటే ప్రైజ్, అంటే స్తుతి. ఆరాధన అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్, అంటే అత్యున్నతమైన గౌరవం, చాలా అధికమైన గౌరవము, అలాగే ఆనర్ అంటే మహిమ లేదా గౌరవం ఇవ్వడం అన్నమాట. అంటే ఆరాధన అంటే మనల్ని మనము దేవునికి సంపూర్తిగా ఆయన అథారిటీకి. కాబట్టి స్తుతి వేరు, ఆరాధన వేరు. మనము స్తుతించడం అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం స్తుతిస్తాం కదా, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం కొద్ది సమయము దేవుణ్ణి స్తుతిస్తాం, కానీ అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఆయన ఔన్నత్యానికి, ఆయన మహిమ ఎంత గొప్పదో దాన్ని వివరించడమే ఆరాధన. దాన్ని మనిషి మాటలతో వివరించడము ఆరాధన. కాబట్టి దీనికి మనము ఆదికాండము 22:5 ఒకసారి చూద్దాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ వద్దకు వచ్చేదమని చెప్పి. కానీ ఇది ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివినట్లుగా అయితే టు వర్షిప్ గాడ్ అని ఉంటుందన్నమాట. అత్యున్నతమైన స్థానము మనము దేవుడికి ఇవ్వడమే ఆరాధన. ఆయన మహిమ ఎంత గొప్పది, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో వివరించడమే ఆరాధన. తర్వాత ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ద్వారా మనకి ఏం జరుగుతుంది, ఆరాధన అంటే ఏంటి, ఆరాధన గురించి మన బైబిల్ ఏం చెప్తుంది, కొన్ని విషయాలు మనము చూద్దాం. కీర్తనలు 147 కీర్తన 1 వచనం చూడండి. యెహోవాకు స్తోత్ర గానము చేయుట మంచిది, ఆరాధన అనేది. అందుకే ఆదికాండంలో కూడా దేవుడు అంటున్నాడు, దేవుడు అంత తండ్రి అయిన దేవుడు అన్నిటినీ సృష్టించి ఇది మంచిది అని గ్రహించాడు, ఇది మంచిది అని చెప్పాడు. సో దేవుడు మంచిదైన వాటిని ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది, స్తోత్ర గానము చేయుట ఏంటండి, మంచిది. కాబట్టి ఆరాధన ఏంటి, అది మంచిది. మంచిది ఫస్ట్ థింగ్ ఏంటి ఆరాధన అనేది, అది మంచిది. ఇట్స్ గుడ్ థింగ్ టు ప్రైజ్ గాడ్. కాబట్టి మంచిదైనది మనం మరి అది దేవుడికి ఇష్టమైన అర్పణ. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయనకు స్తోత్ర గానము చేస్తూ అది దేవుడికి ఇష్టమైన బలి అర్పణ అంట. అందుకే అబ్రహాం ఇందాక మనం చూసాము దేవుణ్ణి ఆరాధించడానికి అంటే ఏమనుకుంటున్నాడు అబ్రహాం, అక్కడ ఇస్సాకుని బలి ఇవ్వడము అంటే అక్కడ పోయి ఆ బలి ఇచ్చే అంత ఈక్వల్ అన్నమాట ఆరాధన. అర్థమైందా మీకు, బలి అర్పణగా ఎలా ఇస్సాకుని ఇవ్వడానికి అబ్రహాం వెళ్తున్నాడో దాన్ని అబ్రహాం ఏమని చెప్తున్నాడు, నేను ఆరాధించడానికి వెళ్తున్నాను అంటున్నాడు. అంటే ఏంటి, అబ్రహాం అక్కడ ఆరాధనని ఒక దేవునికి బలి ఇచ్చే అంత గొప్పదిగా అబ్రహాం అక్కడ ఎంచుతున్నాడు అన్నమాట. అలాగే సో మొదటిగా ఏంటండి ఆరాధన అనేది మంచిది. రెండోది హీబ్రూస్ 13:15, హెబ్రీలకు రాసిన పత్రిక 13:15 కాబట్టి
ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. ఏంటండి ఆరాధన? రెండోదిగా స్తుతి యాగము అంటే ఒక సాక్రిఫైస్ అని దీన్ని మనము ఇంగ్లీష్లో చదవగలం. అంటే ఒక బలి అర్పణ లాంటిది స్తుతి యాగం. యాగం అంటే ఎంతసేపు చేస్తారు కదా యాగము, అంటే అదొక డెడికేషన్తో చేయాలి. అంటే అది ఒక ఏదో మామూలుగా ప్రార్థన అనేది అనేక అంశాలను తీసుకుంటుంది. ప్రార్థన చేసేటప్పుడు మనం చాలా అంశాలను తీసుకుంటాం, కానీ ఆరాధన చేసేటప్పుడు మనము ఒకటే అంశం మీద మనం దాని మీద యాగం చేసినట్లుగా ఒకటే అంశం మీద మనము ఫోకస్ చేస్తాం. అంటే కేవలము దేవుడు ఎలాంటి వాడు, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలేంటి, దేవుడు మన ఎంత గొప్పవాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన సమర్థత ఏంటి, ఆయన మన జీవితంలో దేవుడికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మనం యేసు ప్రభు మనకి ఎంత ఇంపార్టెంట్, మనం ఆయనకెంత ఇష్టమైన వాళ్ళము, ఇవన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి కానీ మనకున్న కష్టాలు మనకున్న బాధలు ఇవన్నీ గుర్తుకు రావు. అలా చేస్తే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఒక యాగముగా చేయాల, అంటే ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒక్క విషయం మీద దేవుడిని మనము స్తుతించడము ఆరాధించడం అని. అంటే ఆయన ఆనర్, ఆయనకు ఆనర్ ఇవ్వడం అంటే ఆయనకి సంపూర్ణంగా మనని మనము సమర్పించుకోవడం, ఆయన ఔన్నత్యానికి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. సో మొదటిగా ఆరాధన అనేది మంచిది, రెండోదిగా ఆరాధన ఒక యాగముగా మనము చేయాలి, మూడోది అపోస్తల కార్యాలు 16:25-26. ద్వారా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం ఆరాధన మంచిదిగా ఎంచి ఎప్పుడైతే మనం అది ఒక యాగములాగా చేయడం మొదలు పెడతామో ఏం జరుగుతుందండి, అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, అక్కడ మనం చూసినట్లుగా అయితే పౌలు శీల మనకు కనబడుతున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటి, సుత్తులు తీసుకొని స్క్రూడ్రైవర్లు తీసుకొని వాళ్ళు ఇప్పుకున్నారా, లేదా అక్కడ దానంతటా అదే ప్రకృతి వల్ల భూకంపం వచ్చిందా, లేదు. కేవలము వాళ్ళు చేసే స్తుతి ద్వారా, వాళ్ళు చేసిన ఆరాధన ద్వారా, వాళ్ళు జైల్లో ఉన్నారని వాళ్ళకి తెలుసండి, వాళ్ళు జైల్లో ఉన్నారని తెలుసు, రేపో మాపో వాళ్ళని చంపేస్తారని కూడా తెలుసు. అయినప్పటికీ వాళ్ళు అవన్నీ ఆలోచించారా, లేదు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, స్తుతి యాగం చేస్తున్నారు. వాళ్ళు దృష్టి ఉంచట్లేదు, అయ్యో మేము బంధకాల్లో ఉన్నామే, అయ్యో మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయే, అయ్యో మమ్మల్ని రేపు చంపేస్తారే, అయ్యో మేము బ్రతుకుతామో లేదో, ఇవన్నీ వాళ్ళు ఏం ఆలోచించడం లేదు. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఒక స్తుతి యాగం వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళ ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడైతే ఆ స్తుతి పైన ఉందో, ఆ ఆరాధన పైన ఉందో, ఏం జరిగింది అక్కడ, అద్భుతం జరగడం మనం చూస్తున్నాం. మనం చేసే ప్రతి, అందుకే బైబుల్ ఇంకొక మాట సెలవిస్తుంది, పరలోకంలో దేవదూతలు చేసే ఆరాధన ద్వారా అంట పరలోక గడప గుమ్మములు కదిలిపోతాయి. అంటే మన ఆరాధనలో ఆ శక్తి ఉంది, గుమ్మములను కదల్చగలిగే శక్తి. ఇక్కడ అర్థమై ఊరికే వచ్చిందా, వాళ్ళు చేసిన ఆ ఆరాధనలో ఆ శక్తి విడుదలయ్యి అది ఒక ఎర్త్ క్వేక్ లాగా, అది ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి అది వాళ్ళ సంఖ్యలు తెగిపోయేటువంటి గొప్ప ఆరాధన పౌలు శీల మనం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన ఆరాధన చేసేటప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ఒక యాగముగా చేస్తామో, ఎప్పుడైతే మన పూర్తి ఫోకస్ దాని మీద ఉంచుతామో, పూర్తి ధ్యానం దాని మీద ఉంచుతామో, అప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మనమున్న ప్రాంతం అద్భుతాలతో నిండిపోతుంది. అక్కడ ప్రజలు ఆ భూకంపాన్ని లేదా ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వాలి, ఆ ఆరాధనలో ఉన్న ఆ పవర్ని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అప్పుడు మనం నిజంగా స్తుతి యాగం దేవునికి చేస్తున్నట్టు, నిజమైన ఆరాధన దేవునికి మనము చేస్తున్నట్టు అర్థము. నాలుగోదిగా ఏం జరుగుతుంది,
సమూయేలు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే చూడండి ఆరాధనకి ఎంత పవర్ ఉందో ఇక్కడ సౌలు దురాత్మతో పీడింపబడుతున్నప్పుడు ఆయనకి ఎంత చేసినా కానీ అది తీరలేదు ఎంత చేసినా కానీ అది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాలేదు కానీ కేవలం అక్కడ దావీదు వచ్చి సితారా వాయించాడు అంతే పాట కూడా పాడలేదండి జస్ట్ సితారా వాయిస్తే చాలు ఏమైపోయింది అక్కడ సౌలుకున్న దురాత్మ అక్కడ విడిచి వెళ్ళిపోయింది కాబట్టి మన ఆరాధనలో మన ఆరాధనలో ఏముంటదండి దురాత్మలను వెళ్ళగొట్టగలిగే శక్తి స్తుతి ఆరాధనకు ఉంది ఎప్పుడు మనం ఆరాధనని ఒక ఒక టైం ఫిల్లర్గా లేకపోతే ఒక గ్యాప్ ఫిల్లర్గా కన్సిడర్ చేయొద్దు వాక్యం ఎంతైతే ఇంపార్టెంటో ఆరాధన కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరాధనలో ఏం జరుగుతుంది మొదటిగా అద్భుతాలు జరుగుతాయి రెండవదిగా దురాత్మలు వెళ్ళిపోతాయి ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే అపవాదికి దేవుణ్ణి పొగిడితే అస్సలు నచ్చదు లేకుండా మనం ఎప్పుడైతే స్తుతి యాగం చేస్తామో దురాత్మ చీకటి శక్తులు అక్కడ నుంచి పారిపోతే అవి తట్టుకోలేవు ఆ శక్తిని అవి తట్టుకోలేవు ఆ ఆత్మను తర్వాత స్తుతి ద్వారా లేదా ఆరాధన ద్వారా మనం ఏం చెప్పొచ్చు ఏం చెయ్యొచ్చు అని అంటే ఆరాధన ద్వారా బోధించవచ్చు కూడా చూడండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసారా అక్కడ ఏమంటున్నాడు మనము స్తుతి ద్వారా లేదా మన పాటల ద్వారా కూడా మనము బోధించవచ్చు నేను అనేక సాక్ష్యాలు విన్నాను స్తుతి పాట ద్వారా మారిన అనేక మంది సాక్ష్యాలు నేను విని ఉంటున్నాను అయితే కాబట్టి స్తుతి ఆరాధన ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే మనము బోధించవచ్చు కూడా ఏం చేయొచ్చండి బోధించవచ్చు మనం ఏదైతే వాక్యంలో చెప్పలేనివి కూడా కొంతమంది పాటల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు అలాగే ఒక్కొక్కసారి అవసరమైన సమయాల్లో ఆ పాట వాళ్ళకి ఆదరణ కలిగిస్తుంది వారిని ఓదారుస్తుంది ఆ పాటని పరిశుద్ధాత్ముడు వాళ్ళకి గుర్తు చేస్తాడు అందుకే స్తుతి ఆరాధన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటండి అది మంచిది రెండోదిగా మనము స్తుతి ఎలా చేయాలి ఆరాధన ఎలా చేయాలి ఒక యాగముగా ఒక సాక్రిఫైస్ లాగా మనము చేయాలి అబ్రహాము ఏ విధంగా అయితే కన్సిడర్ చేశాడో ఆరాధించడాన్ని బలితో ఏ విధంగా ఈక్వలైజ్ చేశాడో అదే విధంగా మనం కూడా ఆరాధన అనేది ఒక దేవుడికి బలి ఇవ్వడం లాంటిదని గ్రహించాలి ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో ఆరాధన ద్వారా అద్భుతాలు జరుగుతాయి దురాత్మలు వెళ్ళిపోతాయి అంతేకాదు ఇతరులకు మనము బోధించే అవకాశం మీరు పాస్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే మీరు వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలిచి ఇదిగో ఇదిగో ఒక్కొక్కరిని ఆ సంఘానికి వచ్చిన వాళ్ళని ఇట్లా ఇట్లా అని చెప్పనవసరం లేదు మీ ఆరాధన ద్వారా వాళ్ళకి బోధన వెళ్ళిపోతుంది వాళ్ళు ఒకవేళ కృంగిపోయి వస్తే మీ ఆరాధన ద్వారా బలపరచబడతారు ఒకవేళ వాళ్ళు దుఃఖంతో వస్తే వాళ్ళు ఓదార్చబడతారు ఒకవేళ వాళ్ళు సంతోషంతో వస్తే మరింత సంతోషము దేవుణ్ణి మరింతగా స్తుతిస్తారు వాళ్ళు కాబట్టి ఒక్క ఆరాధన ద్వారా ఒక మనిషి జీవితంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో మనం ఇన్ని రకాల మార్పులు తీసుకొని రావచ్చు అలాగే సరే మరి ఎవరు ఆరాధించవచ్చు ఎవరు ఆరాధించవచ్చు ఆరాధన ఎవరు చేయొచ్చు చూడండి కీర్తనలు 156 150వ కీర్తన 6వ వచనం చూడండి తెలుగులో సకల ప్రాణులు అని ఉంది కదా ప్రాణం అంటే ఏంటి ఊపిరి కలది అదే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే
లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. అంటే ఊపిరి ఉన్న ప్రతి జీవి ఆరాధించవచ్చు అంట. ఏం చేయొచ్చు అండి? స్తుతించవచ్చు. యాక్చువల్గా స్తుతించవచ్చు. ఊపిరి ఉన్న ప్రతి జీవి ఎవరైనా సరే స్తుతించవచ్చు, ఎవరైనా సరే ఆరాధించవచ్చు. కానీ ఇంకా మనం చూసినట్లుగా అయితే ఇంకా ఎవరెవరు స్తుతించవచ్చు? ఊపిరి ఉన్న ప్రతి జీవి స్తుతించవచ్చు. అలాగే కీర్తనలు 8వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లుగా అయితే చూసారా, అక్కడ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. బాలురు స్తుతించవచ్చు, చంటి పిల్లలు స్తుతించవచ్చు. ఇంకా వాళ్ళు స్తుతిస్తే వాళ్ళంట ఏమైపోతారండి? వాళ్ళు దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడంట. దుర్గం అంటే ఒక జయస్తంభం లాంటిది. జయించిన వారికి ఆ దుర్గాన్ని స్థాపించేవాళ్ళు అంతకు ముందున్న రాజులు. ఏ ఊరికి వెళ్తే అక్కడ ఒక దుర్గం అంటే ఇది నాది, ఇది నేను జయించాను అని చెప్పడం. కాబట్టి చంటి పిల్లలు స్తుతించవచ్చు, ఇంకా బాలురు కూడా స్తుతించవచ్చు. ఎవరు స్తుతించినా దేవుడు వింటాడండి, ఎవరు ఆరాధించినా దేవుడు వింటాడు. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం చూస్తే చాలండి. చూసారా అక్కడ ఎవరు స్తోత్రం చేస్తారంట? ఎవరి కోసం దేవుడు నియమించుకున్నాడు మనల్ని? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఏమిటండి? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. దేవుడు జనులని ఎవరి కోసం నిర్మించుకున్నాడు? మన నిమిత్తం నిర్మించుకున్నాడు. ఆయన నిమిత్తము మనల్ని నిర్మించుకున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీ వలన కలిగినది, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకొన వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, సరే ఇప్పుడు మనము యెషయాలో మనం ఏమని తెలుసుకున్నాము? మనము దేవుడు చేసిన పని అని తెలుసుకున్నాం, అవునా? ఇప్పుడు దేవుడు చేసిన పని అయితే ఏం చేయాలంట? ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? ఒకవేళ మనము దేవుడు చేసిన పని అయితే ఆయన కోసం నిర్మించుకున్నాడని మనం యెషయాలో తెలుసుకున్నాం కదా. ఎఫెసీలో ఏమని రాయబడింది అక్కడ 10వ వచనంలో చూసినట్లుగా అయితే, మరియు వాటియందు మనము నడుచుకొని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియ, మంచిది. ఇప్పుడే కదా మనం తెలుసుకున్నాం ఇంతకుముందు ఆరాధించడం అనేది లేదా స్తుతించడం అనేది మంచి క్రియ. కాబట్టి సత్క్రియలు చేయడానికి అంటే దేవుడు ముందుగా ఏర్పరిచిన మంచి క్రియ ఏంటి అని అంటే స్తుతించడం లేదా ఆరాధించడం. కాబట్టి ఆ సత్క్రియ మనము చేయడానికి క్రీస్తు యేసునందు మనం ఏమైపోయామండి? సృష్టించబడ్డాం. ఆయన మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు అంటే యెషయాలో చెప్పినట్లుగా ఆయన కోసం సృష్టించుకున్నాడు. ఆయన కోసం సృష్టించుకుంటే మనమేం చేయాలి అని అంటే మనం ఏం చేయాలండి? సత్క్రియ చేయాలి. సత్క్రియ అంటే అక్కడ ఏంటి? ఆరాధించడం. ఆరాధించడమే సత్క్రియ. ఆరాధన నాయకులుగా ఉండడం అంటే ఏంటి? ఆరాధించడం వేరు. అందరు ఆరాధించవచ్చు, పిల్లలు ఆరాధించవచ్చు, పెద్దలు ఆరాధించవచ్చు, ఎవరైనా ఆరాధించవచ్చు. కానీ ఆరాధన నాయకులుగా ఉండడం అనేది ఒక పిలుపు, ఇట్స్ అ కాలింగ్. చూడండి, ఇక్కడ మీకు చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు. సో ఇలా బైబిల్లో అనేక రకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది, అవునా? చూడండి, ఇక్కడ అబ్రహాం పిలుపు ఏంటి? నిరీక్షణ లేదా విశ్వాసంతో ఉండడం అబ్రహాంకున్న పిలుపు, అవునా?
సో మన సంసోన్కున్న పిలుపు ఏంటి? బలము కలిగి దేవుని బలం, దేవుడు బలం అనుగ్రహిస్తాడు అని చూపించడం సంసోన్కున్న పిలుపు. యాకోబుకున్న పిలుపు ఏంటి? దేవుడు తోడుగా ఉంచుకోవడం లేదా దేవునితో పోరాడి, ప్రార్థనలో పోరాడి గెలవడం ఎలా అని చూపించడము యాకోబుకున్న పిలుపు. ఇలా బైబిల్లో ప్రతి ఒక్కరికి దావీదుకున్న పిలుపు ఏంటి? గొర్రెల కాపరి అయి ఉండి ఎలా ఒక సింహాసనాన్ని చేరగలరు లేదా ఒక సింహాసనం ఎలా అధిష్ఠించగలడు అని పిలుపు దావీదుకి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది. అయితే ఆరాధన నాయకులుగా మనం ఉండాలి అని అంటే మనకి ఒక పిలుపు ఉండాలి. మన పిలుపుని మనం గ్రహించాలి. అందరు ఆరాధించవచ్చు, కరెక్టే, కానీ ఆరాధన నాయకులుగా ఉండాలంటే దేవుడు మనకొక పిలుపు ఇవ్వాలి. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:1-2 చదవండి. చూడండి, ఇక్కడ పౌల్ భక్తుని అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించాలంట మనం. ఒకవేళ మీకు ఈరోజు పిలుపు గనక ఆరాధన నాయకులుగా దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటే ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలి. ఆరాధించడం అందరితో కలిసి వేరు, ఆరాధన నాయకులుగా ఉండటం వేరు. ఆరాధన నాయకులు అని అంటే కొంతమందిని మనము మన ఆరాధన ద్వారా వాళ్ళని మనము నడిపించాలి. వాళ్ళని, వాళ్ళు కూడా మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అవతల వినేవాళ్ళు కూడా అలాగే అనుభవం, మనం ఏది అనుభవిస్తున్నామో అది వాళ్ళు అనుభవించేలాగా చేయడమే ఆరాధన నాయకులకి ఉండే లక్షణం. కాబట్టి ఈరోజు మనము మనకి ఆరాధన నాయకులుగా ఉండే పిలుపు ఉందా లేదా అని ఒక్కసారి దేవుడి దగ్గర మనం అడగాలి. ఒకవేళ నిజంగా నీ పిలుపు ఆరాధన నాయకులుగా ఉండడం అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 3:2 చెప్పినట్లుగా ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నట్లుగా అయితే. ఇలా బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఏ విధంగా ఉందో అలాగే దేవుడు నిన్నొక ఆరాధన నాయకులుగా నియమించుకున్నట్లుగా అయితే మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండండి. రెండోది, మోషే ఏ విధంగా అయితే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో అదే విధంగా నమ్మకంగా ఉండండి, పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండడం అంటే ఏంటి? అంటే ఒక ఆరాధన నాయకులకి ఉండవలసిన లక్షణాలు ఏంటనేది చూద్దాం. మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, ఒకవేళ దేవుడు మనల్ని పిలిచినా సరే, ఒకవేళ మన పిలుపు ఆరాధన నాయకులుగా ఉండాలన్నా సరే, లేకపోతే ఒకవేళ నీకు ఆశ ఉన్నా సరే, నేను కూడా ఆరాధన నడిపించాలి అన్న ఆశ ఉన్నట్లుగా అయితే ఒక్కోసారి మనకి ఏం డౌట్ వస్తుంది? అమ్మో నాతో అవుతుందా, అమ్మో నేను చేయగలనా అన్న ప్రశ్న మనకు వస్తుంది కదా. ఇదే ప్రశ్న యిర్మీయాకు కూడా వచ్చింది. చూడండి, యిర్మీయా గ్రంథం 1:7-8 యెహోవా వాక్ ఏం సెలవిస్తుందండి? యిర్మీయా కూడా అట్లనే అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనం చెప్పాలి అని అంటే నేను బాలున్నయ్యా, నాకేం వచ్చు, నేను చిన్నోడినయ్యా, నేను పెద్దోడినయ్యా, లేకపోతే ఒక ఎక్స్క్యూజ్ ఇస్తున్నాం.
ఇక్కడ కూడా మీరందరూ అంటే నాకేమొచ్చు, నేను బాలుడిని కదా, నేను చిన్నపిల్లని కదా, లేకపోతే నేను చిన్నదాన్ని కదా, నన్ను ఎవరు చూస్తారు, లేకపోతే నా వల్ల అవుతుందా అని అంటే దేవుడు ఈరోజు మనతో ఏమంటున్నాడు చూడండి, భయపడకము. దేవుడు అంటున్నాడు భయపడాల్సిన అవసరం లేదు, ఏదైనా సరే ఆయనతోటి సమస్తము సాధ్యమే. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాణి అందే నేను సమస్తము చేయగలను. మనం సమస్తం చేయగలం, మనకు అన్నీ సాధ్యమే, అందరం చేయగలము. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, మనకి మనల్ని దేవుడు పిలిచినప్పుడు పిలిచిన పిలుపుకు లోబడాడు, పిలిచిన పిలుపుకు మనము లోబడడం నేర్చుకోవాలి. అది మనము యిర్మీయా నుంచి, యిర్మీయా కూడా మనలాగే ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు, దేవా ఇది నాతో అవుతుందా, నా వల్ల కాదు అని. అందుకే దేవుడు 8 వచనం మరొకసారి చదువుదామా. ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మనందరికీ ఈ ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. వారికి భయపడకము, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనము వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఆ కొంతమందికి ఇట్లా వచ్చి అందరి ముందు నిలబడాలన్నా కూడా భయం. ఎందుకు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ గురించి. మనము కరెక్ట్గా ఉంటే ఎవ్వరు ఏమనుకోరు. మనము విశ్వాసంగా, మనం మోసేలాగా నమ్మకంగా ఉండి పిలిచిన పిలుపుకు తగిన జీవితం మనం జీవిస్తే ఎవ్వరు ఏమీ అనుకోరు. ఇంకా అది దేవుడు అంటున్నాడుగా, నిన్ను విడిపించడానికి మిమ్మల్ని ఏ బంధకాలైతే, ఏ భయాలైతే వెనక్కి లాగుతున్నాయో, ఏ ఇన్హిబిషన్స్ వెనక్కి లాగుతున్నాయో, నేను చేయగలనా, నేను పాడగలనా, లేకపోతే నేను ఆరాధన చేయగలనా అన్న ఏ థాట్ మిమ్మల్ని వెనక్కి లాగుతుందో వాటన్నిటినీ దేవుడు ఈరోజు విడిపించాలనుకుంటున్నాడు. కనుక ఒకవేళ మనం లోబడినట్లుగా అయితే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నట్లుగా అయితే, ఆరాధన చేయడానికి మీకు ఇష్టం ఉన్నట్టుగా అయితే, ఆరాధన నడిపించడానికి దేవుడు అంటున్నాడు మనం భయపడాల్సిన అవసరం మనకి లేదు. అలాగే 1 సమూయేలు 3:3 కూడా ఒకసారి మనం చూద్దాం. చాలండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడు, చిన్నోడే కదా, ఇంతే ఉన్నాడు. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు, ఏలీ చాలా పెద్దోడు, ఏలీకి చాలా అనుభవం ఉంది. కానీ అంత అనుభవం ఉన్న ఏలియా మందసం నుంచి దూరంగా పడుకున్నాడు. కానీ ఏమీ తెలియని సమూయేలు మాత్రము మందసం దగ్గరగా దీపం ఆరిపోక ముందే ఉన్నాడు. ఏమైపోయింది, సమూయేల్ని పిలిచాడా, ఏలిని పిలిచాడా దేవుడు? సమూయేల్ని పిలిచాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ, నిన్ను పిలవాలంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, దేవుడి స్వరం నీకు వినబడాలంటే, నిజంగా ఈరోజు ఇంతకుముందు వచనం చెప్పినట్లుగా నీ పిలిచిన పిలుపు ఏంటి అని నువ్వు దేవుడి దగ్గర, నీ దగ్గర నీకు ఆ ప్రశ్న ఉంటే గనక, సమూయేలాగా మందసం దగ్గర దేవుడి దగ్గర కనిపెట్టాలి. మందసం దగ్గర ఉండి, దేవా నా పిలుపేంటి, నువ్వు అనేక మందిని ఒక్కొక్క రీతిగా పిలుచుకున్నావు కదా, నా పిలుపేంటి అని మనం అడిగినట్టుగా అయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఆన్సర్ చేసే దేవుడు, మనకి జవాబిచ్చే దేవుడు. అలాగే సామెతలు 31:9 మనం చూసినట్లుగా అయితే, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి, దరిద్రులకును న్యాయము జరిగేమును. అంతేనండి, ఏం చేయాలా మనం? జస్ట్ సమూయేల్లాగా, యిర్మీయాలాగా, దేవా నేనున్నాను, నేను నీ చిత్తానికి లోబడతాను అంటే చాలు. దేవుడు అంటున్నాడు మనం నోరు తెరిచి దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. ఆరాధన ద్వారా కూడా మనము బోధించవచ్చు అని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇతరులకు మన ఆరాధన ద్వారా, మన స్తుతి ద్వారా ఆ బోధించేటువంటి కృప, ఎంతోమంది దీనులను, దరిద్రులను దేవుని వైపు ఆకర్షించగలిగే కృప దేవుడు మనకి ఇస్తాడు. అలాగే 81:10 చెప్పినట్లుగా, నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపెదను. మన నోరు తెరవడమే ఆలస్యం అండి. ఆయన పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉన్నట్లుగా అయితే మనం నోరు తెరిస్తే చాలు, నీ నోరు తెరవగానే దేవుడు నిన్ను నింపుతాడు. నువ్వు ఎలా ఆరాధన చేయాలో నేర్పిస్తాడు, ఎలా స్తుతించాలో నేర్పిస్తాడు, ఎలా దేవుని ఘనపరచాలో,
దేవుడే నేర్పిస్తాడు, దానికి సపరేట్ ట్రైనింగ్ అన్నట్టుగా అవసరం లేదు. సరే, ఆరాధన చేయడానికి ఉండవలసిన అర్హతలేంటి? ఫస్ట్ది సామెతలు 2:8 మనం చూసినట్లయితే కొన్ని కండిషన్స్ పెడతాడనమాట. ఒక ఆరాధన నాయకులుగా ఉండాలి అని అంటే దేవుడు కొన్ని కండిషన్స్ బైబిల్లో పెట్టాడు. ఏంటేంటి అవి? ఫస్ట్ది అది ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. రెండోది కీర్తన 23:3, తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఏమనుకోవాలండి? దేవుడు నీతి మార్గంలో మనల్ని నడిపించాలి అని మనము దేవుణ్ణి అడగాలి. ఫస్ట్ది ఏంటి? దేవుడు మనల్ని చూస్తున్నాడని జాగ్రత్త పడాలి. ఆయన గమనిస్తున్నాడు నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడు. కనుక మనం జాగ్రత్త పడాలి. రెండవదిగా నీతి మార్గంలో నడవడము అలవాటు చేసుకోవాలి. నీతి మార్గం అంటే ఏంటి? నీతి అని అంటే దేవుడి ఆలోచన ప్రకారం నడవడమే నీతి మార్గం. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు ప్రతిరోజు నడిచావనుకో, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, నువ్వు ఎక్కడ నోరు తెరిస్తే అక్కడ దేవుడు నిన్ను నింపుతాడు. ఎక్కడ దీనులు దరిద్రులు ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు నీ వైపు ఆకర్షిస్తాడు. అలాగే 1 తిమోతి 4:8 చెప్పినట్లుగా చూడండి ఇక్కడ. సరే, మనము ఏం చేయాలి ఆరాధనకి ఆరాధన నాయకులుగా ఉండాలంటే అని అంటే, మొదటిగా శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటండి? ప్రాక్టీస్ లేదా ఎక్సర్సైజ్. ప్రాక్టీస్ అవసరమా? శరీర సంబంధంగా ప్రాక్టీస్ అవసరమా? నన్ను అడిగితే అవసరమే. కొంచెం మట్టుకు అది సాధకం, కొంచెం మట్టుకు ప్రయోజనకరమే అది. నేను నాకు చిన్నప్పుడు కూడా ఇట్లా నాకు అసలు ఆరాధన చేయడం అంటే ఏమి తెలిసేది కాదు. కానీ చిన్న చిన్నగా ఇంట్లో నుంచి అలా చిన్న చిన్న కూడికల్లో చేయడము అట్లా దేవుడు నాకు నేర్పించుకుంటూ వచ్చాడు. అలాగా నాకు ప్రాక్టీస్ అయింది. ఫస్ట్ ఎందుకు మనం ప్రాక్టీస్ చేయాలి తెలుసా? మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి, ఇతరుల గురించి మనం ఎలా వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారా అన్న భయం తీసేసుకోవడానికి. మూడోదిగా దేవుడు ఎలా మన నోరు నింపుతాడో మనకు అర్థం కావాలి అని అంటే మొదటి ఏముండాలండి? శరీర సంబంధమైన సాధకం, కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం. కానీ దాంతోపాటు దైవ భక్తి ఉండాలి. అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ మనకి యూజ్ అవుతుంది. సో దైవ భక్తి ఉండాలి, అలాగే శరీర సంబంధమైన సాధకం కూడా మనకి ఉండాలి. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, అలాగే ఎక్కడైనా మిమ్మల్ని పిలిచినప్పుడు నో అని చెప్పొద్దు. అలాగని ముందు ముందుకెళ్ళి పేరిచ్చి ఒక చిట్టి రాసేసి నేను ఆరాధన చేస్తాను చెప్పడం అని కాదు. కానీ ఎవరైనా దేవుడు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే నో అని మాత్రం చెప్పొద్దు. ప్రాక్టీస్ చేయండి, అలాగే మీకు సాధకం అవుతుంది. అలా మీకు సాధకం అవుతున్నప్పుడు దేవుడు అలా అంచెలంచెలుగా మీరు ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో నుంచి స్టార్ట్ చేయండి. మీ కుటుంబంలో నడిపించండి ఆరాధన. తర్వాత కొంత చిన్న చిన్న సంఘాల్లో మీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ చూపించండి. అలా మీరు గనక ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే దాంతోపాటు ఏముండాల? దైవభక్తి ఉండాలి. భక్తి లేకుండా ఓన్లీ ప్రాక్టీస్ చేసినాం అనుకో, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అన్నమాట. మనలో గర్వము, అహంకారము అవి ఓవర్టేక్ చేస్తాయి. అది దాని గురించి అందుకే 1 పేతురు 5:6 ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నేను లాస్ట్లో పెట్టాను, యాక్చువల్గా ఇది నేను ఫస్ట్లో పెట్టాల్సింది. ఆరాధన నాయకులకు ఉండవలసిన ఫస్ట్ లక్షణం తగ్గించుకోవడం ఉండాలి. దేవుడు
దేవుడు మనం తగిన సమయంలో ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఫస్ట్ ఫస్టే తీసుకుపోయి, ఇప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అవ్వగానే తీసుకుపోయి స్కూల్ లీడర్ చేశాడు అనుకోండి, మీకేమైనా అర్థమవుద్దా? లేదు. ఫస్ట్ ఆ స్కూల్ గురించి తెలుసుకోవాలి, ఒక్కొక్కరితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఒక్కొక్కరిని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నిన్ను స్కూల్ లీడర్ చేస్తే ఆ స్కూల్ని నువ్వు ఎలా నడిపించగలవో నీకు తెలుస్తుంది. కాబట్టి మనం ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనులంగా ఎప్పుడైతే తగ్గించుకుంటామో తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. చూడండి, అందుకే ఆరాధన నాయకులుగా ఉండాలంటే ఉండవలసిన మొట్టమొదటి గొప్ప లక్షణం ఏంటి అంటే తగ్గించుకోవడం. నేనే అబ్బా నన్ను ఇప్పుడు ఆరాధన చేయమన్నారు కాబట్టి చూడు, నా మనస్సులో కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు కూడా అనిపించేది. ఎప్పుడన్నా మన వాయిస్ మనకి వినిపిస్తుంది కదా మా స్పీకర్స్లో, ఒక్కొక్కసారి మంచిగా మెలోడియస్గా వస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగా వస్తుంది అని ఎప్పుడన్నా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నేను గమనించింది ఏంటంటే, వెంటనే నాలో నేను చేంజ్ గమనిస్తాను. ఏంటంటే ఆ అప్పటిదాకా ఉన్న పవర్ లేదా అప్పటిదాకా ఉన్న దేవుని ప్రెజెన్స్ని నాకు దూరం అవడం నేను ఇమీడియట్గా నేను ఫీల్ అవుతాను. వెంటనే దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, నేను అట్లా అనుకోను అని చెప్పి మళ్ళీ ఆ ఈ ఆరాధన చేసే టైంలో ఇవన్నీ నాలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా కొంచెం కూడా గర్వం అనేది మనలో రావద్దు. గర్వం వస్తే ఆత్మ ఉండదండి అక్కడ. అదొక విషయం మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా నా అంత లేదు, నా అంత బాగా ఎవడు పాడలేరు అని ఎప్పుడైతే ఆలోచన మన థాట్స్లోకి వెళ్తుందో ఇంకా అంతే. ఆ రోజుతో నీ డెవలప్మెంట్, నీ ఎదుగుదల, నీ హెచ్చింపు అన్నీ ఒక ఏమంటారు, ఒక కింద తొక్కేసినట్లుగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఎంత సాధకం చేసినా, ఎంతమంది ముందు ఆరాధన చేసినా, అందుకే బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, గర్వం రాకుండడానికి అస్సలు కళ్ళు తెరవద్దు. అస్సలు కళ్ళు తెరవకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా, ఇతరులు ఎలా, కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ప్రజల్ని చూసుకుంటూ ఆరాధన చేస్తారు. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు బాగా ఎగురుతున్నారు అనుకోండి, వీళ్ళు ఇంకా దంచి కొడతారు. అదే వాళ్ళు సప్పగా ఉన్నారనుకోండి. దాన్ని ఆరాధన చేయడంలో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా, నీ హార్ట్లో నువ్వు ఫీల్ అవ్వాలి, నీ హృదయంలో నువ్వు ఆరాధన చేయాలి, నీకు దేవునికి మధ్యలో ఆరాధన చేయాలి. దేవుడు నీ ముందుంటే, ఆ అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఆ దేవాతి దేవుడు, ఆ గొర్రెపిల్ల, ఆ 24 పెద్దలు కలిసి మొక్కుతున్న ఆ దేవుని గొర్రెపిల్లని నువ్వు స్తుతిస్తున్నప్పుడు అదే దృష్టి నీకు ఉండాలి. కానీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎగురుతున్నారా, పండుకుంటున్నారా, పడిపోతున్నారా, నిద్రపో, నీకు అనవసరం. నీ హృదయంలో నువ్వు ఎలా ఆరాధిస్తే అదే ఆత్మ వినేవారిలో ప్రవహిస్తుంది. ఇది చాలా ఒక, అది టిప్ అనుకోండి, అది ఒక సజెషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ నా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది చెప్తున్నాను. నేను మన ఆరాధన ముందు మనం అనుభవించాలి. నువ్వు నీలో నువ్వు ఆరాధనను ఎలా ఫీల్ అవుతే అవతల వాళ్ళు అలా ఆటోమేటిక్గా ఫీల్ అవుతారు. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నీ కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళకు తగినట్లుగా ఆరాధన చేస్తాం, అది కాదండి, దేవునికి తగినట్టుగా ఆరాధన చేయాలి. దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అది నీ హృదయానికి తెలుస్తుంది, అవతల వాళ్ళకి తెలియదు. డ్రమ్ము గట్టిగా కొడితే ఎవరన్నా ఎగురుతారు కాదండి. నీ హృదయంలో ఆ సంతోషం ఉందా? నీ హృదయంలో ఒకవేళ నీకు సంతోషం ఉంటే సంతోషంగా స్తుతించు. దేవుడు ఏదన్నా భారం పెడితే భారంతో స్తుతించు. దేవుడు ఏదన్నా కన్నీరిస్తే ఆ కన్నీరుతో స్తుతించు. అదే ఆత్మ అందరి మీద ప్రవహిస్తుంది. నీలో ఏ ఆత్మ, నేను అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నేను అనుకుంటాను, దేవ నాలో ఏ ఆత్మ ఉంటుందో ఈ ప్రజల మీద అదే ఆత్మ ఉండాలి, అలా నాకు సహాయం చేయాలని ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. నేను నాలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ వాళ్ళ. నీలో గర్వపాత్మ ఉంటే వాళ్ళు కూడా వినరిగా. నీలో గర్వపాత్మ ఉంటే అది ఏది పనిచేయదు, నీ ప్రార్థన కూడా పనిచేయదు. కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటే నీకు నువ్వే పాట పాడుతున్నావా, దాంట్లో ఉన్న మీనింగ్ని గ్రహించు, దాంట్లో ఏం అర్థం ఉంది ఆ పాటలో, అది ఎంత స్పీడ్ ఉంది, ఎంత స్లో ఉంది ఇంపార్టెంట్ కాదండి, దాంట్లో ఉన్న అర్థాన్ని నువ్వు అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం పాడుకున్నాం, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ. ఆ ఆశ పాడడం మటుకే కాదండి, ఆ ఒక్కొక్క వర్డ్,
నీతో నేను నడవాలి. అప్పుడు నీ హృదయంలో ఏమనుకోవాలి తెలుసా? అవును ప్రభా, నేను నీతో నడవాలి. ఇది నాకున్న ఆశ. వేరే వాళ్ళు వింటూ ఆరాధి మనతో పాల్గొన్న వాళ్ళ వాళ్ళకు ఉందో లేదో నీకు అనవసరం. నీకుందా లేదా? నీకు కనుక ఆ ఆశతో నువ్వు పాడినట్లుగైతే ఖచ్చితంగా వినేవాళ్ళు అదే ఆశ వాళ్ళు దేవుడు పుట్టిస్తాడు, అదే ఆత్మని వాళ్ళలో దేవుడు ఉంచుతాడు. ఈ విషయాలనేది నా అనుభవంలో నుంచి వచ్చినవి. నేను పర్సనల్గా నేను దేవుడితో కలిసి నేర్చుకున్న అనుభవాలు. మొదటిగా ఎక్కడ గర్వం రానియొద్దు, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే 2 నిమిషాల ముందు పాట నేర్చుకొని నిలబడి పాడకూడదు అండి, అది ఒకటైతే ఉంది. కొత్త పాట ప్రతిసారి కొత్త పాట పాడాలి. అబ్బా, స్టేజ్ ఎక్కితే కొత్త పాట పాడాలి. కొత్త పాట కాదండి, దేవుడిచ్చిన పాట పాడాలి. దేవుడి దగ్గర అడగండి, దేవా ఈరోజు నేనేం పాట పాడి ఆరాధించాలి, ఈరోజు నేనేం పాట పాడి నేను ఘనపరచాలి. దేవుని దగ్గర అడగండి. దేవుడు ఖచ్చితంగా, మీరు గమనిస్తారో లేదో మన దగ్గర ఇక్కడ చేసే ఆరాధన, నేనైతే నేను ఎప్పుడు మెసేజ్ ఏంటి అన్నది నేను ఇంట్లో కూడా అడగను మా పేరెంట్స్ని, కానీ నేను అడగను. కానీ అనుకుంటా, దేవా నువ్వు నాకు పాట ఇవ్వు అన్నప్పుడు అనుకోకుండానే నేను పాడిన పాట కావచ్చు, నేను మధ్యలో మాట్లాడే ఆ మాటలు కావచ్చు, ఖచ్చితంగా ఆ వాక్యం ఉన్నది ఒకరోజు ఆ వాక్యంలో ఏదైతే ఉందో వెంటనే అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఖచ్చితంగా వస్తుంది. అది నేను ప్రతి సండే కానీ ప్రతిసారి ఆరాధన చేసినప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ని నేను అది మనకి ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి, మీరు ఏది పాట పాడితే అదే వాక్యం వచ్చిందనుకోండి, ఆనందం ఎంత బాగుంటుంది కదా. అబ్బా, దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడు అన్న విషయము మనకు తెలుసు. ఒకరోజు మాకు ఒక సిస్టర్ చెప్పారు, ఆమె ఒక వాక్యం చెప్పాలనుకుంటుందంట. తను నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాటని నేను చెప్పానంట. నాకు నేను అడుగుతాను, దేవా నాకు దర్శనం, నాకు ఏ దర్శనం కనిపిస్తే ఆరాధన చేసేటప్పుడు మీకు దేవుడు కొన్ని దర్శనాలు కొన్ని బయలుపరుస్తాడు, కాబట్టి నాకు ఒక దర్శనం కనబడుతుంది ఆ రోజు ఏంటి అని అంటే, ఆ బైబిల్లో ఉన్న ఆ స్త్రీ తన తల వెండ్రుకలతో ఏ విధంగా అయితే దేవుడు పాదాలు కడుగుతుందో ఆ దర్శనం నాకు కనిపిస్తుంది. కాబట్టి నేను వెంటనే దాన్ని బయటికి ఉచ్చరిస్తున్నా, దేవా అలాగనే నిన్ను స్తుతిస్తాను ప్రభా, అలాగనే నీ ఎదుటున్నాను ఇప్పుడు, నా తల వెండ్రుకలతో స్తుతించే అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఆ సిస్టర్ అప్పటిదాకా కూర్చొని ఉందంట, ఇక్కడ వేరే దగ్గర కూర్చొని ఉందంట, నెక్స్ట్ వాక్యం చెప్పాలి కూర్చొనేది ఆలోచిస్తుంటే ఈ మాట వినే వరకల్లా ఆమెకి ఇట్లా సడన్గా ఇలా, ఎందుకంటే వాక్యం దాని గురించే అంట ఆ రోజు. ఆమెకి వెంటనే ఇట్లయి ఆమె ఉన్న స్థలంలోనే లేచి నిలబడి దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టింది. అంటే ఏంటంటే, దేవుడు మీలో ఉన్నాడు అని లేకపోతే మీ ద్వారా ఆయన ఆరాధన జరిగించుకుంటున్నాడు అనడానికి రుజువు మీకు కావాలి. దానికోసం ఏం చేయాలండి, మనుషుల్ని చూసి చేసామనుకో మనకు ఆ నడిపింపు రాదు. కళ్ళు మూసుకొని ధ్యానం అంతా దేవుని మీద పెట్టి, నువ్వు పాడే పాట నీకు దేవునికి మాత్రమే ఉందని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఖచ్చితంగా వినేవాళ్ళ జీవితంలో మార్పు జరుగుతుంది. నీకే నువ్వు ఎలా నీకు డ్యాన్స్ చేయాలనిపిస్తుందా, వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు. నీకు ఏడవాలనిపిస్తుందా, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. నీకు దుఃఖం వస్తుందా, వాళ్ళు కూడా దుఃఖపు ఆత్మ దేవుడు ఇస్తాడు. నీకు సంతోషం ఉందా, సంతోషపు ఆత్మ దేవుడు, నీకు ఏ ఆత్మ ఫీల్ అవుతుంటే ఆత్మ దేవుడు వరకిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా నీ ఆరాధన ఒక యునీక్గా మారిపోతుంది అన్నమాట. అసలు సరే, అలాగే యోహాన్ సువార్త 4:23 నేను చదువుతాను, ట్రూ వర్షిపర్ నిజమైన ఆరాధికులు ఎవరు అని అంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. పరిశుద్ధాత్మతో ఆరాధించాలా? అవును, ఆరాధించాలి. పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆరాధించాలి. దర్శనాలు ఇవన్నీ ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే ఆ ప్రేరేపణ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. అది ఇవి ఒక ఆరాధన నాయకులకు ఉండవలసిన అర్హతలు. ఇంకొకటి, శరీరానుసారమైన మనసు అనేది మనకి ఉండకూడదు. రోమీల ప్రశ్న పత్రిక 8వ అధ్యాయం చదవని అవసరం లేదు, 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది ఏంటంటే, శరీరానుసారమైన మనసు మనకి
ఉండకూడదు. ఎప్పుడైతే శరీరానుసారమైన మనసు అంటే ఏంటి, అబ్బా నేను ఎంత బాగా పడుతున్నాను, ఇంతకుముందు చెప్పింది అబ్బా నా గొంతు ఎంత మంచిగా వినబడుతుంది. కొంతమంది ఉంటారండి మైక్ లేకపోతే పాడరు. మన దగ్గర చూసినట్టుగైతే ఇంతకుముందు అప్పుడు టెంట్లో ఉండేటప్పుడు ఆ గొంతు పోయేది సండే వచ్చిందంటే, మైక్స్ లేవు ఏం లేవు అంతే ఆరాధన చేసేవాళ్ళం. కొంతమంది ఏం తెలుసా, కరెంటు పోగానే ఆ పాట ఆరాధన అన్ని పక్కన ఆడేస్తారు. కరెంటు పోతే ఏమవుతుంది, నీ గొంతు ఉంది కదా, నువ్వు మైక్ లేని రోజు నువ్వు ఎలా ఆరాధన చేసావు మరి. ఈరోజు నువ్వు మైక్ లేకపోతే కరెంటు పోతే ఎందుకు ఆపేయాల్సి వస్తుంది. ఇప్పుడు బయట ఏం జరుగుతుంది అన్నది ఆలోచించద్దు, నీ హృదయంలో ఏం జరుగుతుంది, నీ మనసులో ఏం జరుగుతుంది. కరెంటు పోయిందా పక్కన పెట్టి ఆరాధన చేయి, ఇంకా గట్టిగా ఆరాధన చేయి. కాబట్టి మైక్ ఎట్లుంది, నా గొంతు ఎట్లొస్తుంది, ఇంకో మ్యూజిక్ వాళ్ళని సీరియస్గా చూస్తారు, లేకపోతే వాళ్ళు చక్కగా కొట్టకపోతే, వాళ్ళు సరిగ్గా కొట్టకపోతే ఇంకా వాళ్ళదే తప్పు, నీ పాట. మ్యూజిక్ లేని రోజు ఎట్లా ఆరాధన చేస్తా, నీ ఒంటరి గదిలో ఉన్నప్పుడు మ్యూజిక్ కొడతారా, పక్కన వాళ్ళు వచ్చి ఎవరన్నా వాళ్ళు వచ్చి డ్రమ్స్ కొడతారా, వాళ్ళకి నువ్వు కావాలంటే ఒక సిగ్నల్ ఇవ్వచ్చు, ఆపండో చే కొట్టకండో చెప్పచ్చు, కానీ వాళ్ళ మీద కోప్పడే అధికారం మనకి లేదు, వాళ్ళ మీద చిరాకు పడే అధికారం మనకి లేదు. నీకు ఏదన్నా ప్రాబ్లం అయినా కూల్గా చెప్పండి, అంతేగాని పాట ఆపేసి మరి ఏ సరిగొట్టు లేకపోతే ఆపవయ్యే ఆపు లేకపోతే సౌండ్ పెంచ. నీ ఆరాధన జరగాలి, వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఒక ఆరాధన చేసేటప్పుడు ఇవి మెలకువలు. వాళ్ళు పాపం నువ్వు ఇప్పుడే కొడుతున్నారేమో, వాళ్ళు కూడా సాధకం చేయాలి కదా, మరి వాళ్ళు సాధకం చేస్తేనే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. వాళ్ళు ఇప్పుడిప్పుడే కొడుతున్నారేమో, కొన్ని చర్చెస్లో ఓన్లీ డ్రమ్ ఉంటుంది, కొన్ని చర్చెస్లో కంజర్ ఉంటుంది. కొన్ని నిజాన్ని చెప్పనా నేను, బెస్ట్ మ్యూజిక్ ఏంటంటే మనం చప్పట్లే, చప్పట్లను మించిన మ్యూజిక్ ఇంకోటి ఉండదు. నువ్వు అది ఎట్లా కొడితే నీ చేతులు అట్లా వెళ్తాయి. కాబట్టి మ్యూజిక్ ఎట్లుందని పట్టించుకోదు, శరీరానుసారమైన మనసు కింద అవన్నీ వస్తాయి. మ్యూజిక్ ఎట్లుంది, వాయిస్ ఎట్లుంది, గొంతు ఎట్లుంది, సౌండ్ ఎట్లుంది, మనుషులు ఎట్లున్నారు. తక్కువ మంది వస్తే కొంతమందికి నడిపింపు రాదు, ఎక్కువ మంది ఉంటేనే నడిపింపు వస్తుంది. నీ ఒంటరి గదిలో నీతో పాటు 10 మంది కూర్చుంటారా, నువ్వు దేవుడు ఆరాధన చేసేటప్పుడు ఎంతమంది వస్తే నీకెందుకు, అవునా కాదా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఆరాధన చేసేటప్పుడు నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నట్టుగా అనుకోవాలి. అట్లాంటప్పుడు ఒక్కరుంటే నీకెందుకు, 10 మంది ఉంటే నీకెందుకు, 100 మంది ఉంటే నీకెందుకు, నువ్వే కదా దేవుణ్ణి ఆరాధిస్తుంది. వాళ్ళందరినీ చూసి నువ్వు ఆరాధించొద్దు, వాళ్ళందరినీ చూసి నువ్వు పాట పాడద్దు, నువ్వు దేవుణ్ణి చూసి ఆరాధించు. లీనమైపోవాలి, అందుకే ఒక యాగం లాగా యాగం చేసేటప్పుడు అందరిని చూసుకుంటూ చేయరండి, ఒక ఫోకస్ పెట్టి చేస్తారు. నీ ఫోకస్ అంతా దేవుని మీద, ఆ ఆరాధన మీద ఎప్పుడైతే నువ్వు పెడతావో, దేవుడు మహిమా స్వరూపుడై నీ ముందర కనిపిస్తూ నీకు ఆ దర్శనము దేవుడు ఇస్తున్నప్పుడు, ఇవన్నీ ఈ శరీరానుసారమైన మనసుకి పెద్ద ఇంటి మార్పు పెట్టి కూర్చోవాలి. అప్పుడు చూడండి మీ ఆరాధనలో ఈ చిన్న చిన్నవి పాటిస్తే చాలు, గొప్ప మార్పుని మీరు చూస్తారు. మీరు ఆరాధన చేసేటప్పుడు ఆ ఫీల్ని మీరు గమనిస్తారు. ఇంకా కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయండి, ఏంటి తెలుసా, యాకోబు పత్రిక 3:10 చెప్పినట్లుగా శాపము ఆశీర్వాదము రెండు ఒకే నోరు నుంచి వస్తాయి, అవునా. నీ నోటి నుంచి ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైతే పలుకుతున్నావో, నీ నోటి నుంచి నువ్వు స్తుతి పలుకుతున్నప్పుడు ఆ నోటి నుంచి శాపవచనాలు కానీ బూతులు కానీ పోకిరి మాటలు కానీ రాకుండా చూసుకోవాలి, ఓకేనా. ఇది జాగ్రత్త. మీరు ఒకటే నోరు వాడుతున్నారు, స్తుతించడానికి అదే నోరు వాడుతున్నారు, తిట్టడానికి అదే నోరు వాడతారు, ఇంకా గొడవ పెట్టుకోవడానికి అదే నోరు వాడుతున్నారు అనుకోండి. దానివల్ల ఎప్పుడైతే నువ్వు ఆరాధన నాయకులుగా మారుతున్నావో, నీ నోరు పరిశుద్ధమవుతుంది, నీ నోటి నీ దేవుడు నింపుతున్నాడు. నీ నోటి నింపుతున్నప్పుడు దేవుడు నింపే దాంట్లో నువ్వు చెత్త చెదారం వేసావనుకో, ఏమైపోతుంది, అది మొత్తం కలుషితం అయిపోతుంది. దేవుడు నిన్ను నింపుతున్నాడు అంటే నువ్వు ఎంతో ప్యూర్గా ఉన్నావని దేవుడు నింపుతున్నాడు. ఆ నింపే దాంట్లో నువ్వు బూతులు తిట్లు పక్కన వాళ్ళని తిట్టుకుంటా అవి తిట్టుకుంటా ఇవి చేసుకుంటా అప్పుడే మొత్తం గొడవ పడొచ్చి స్తోత్రం ఆరాధన అన్నాం అనుకో, అట్ర ఫ్లాప్ అవుతుంది ఆరాధన.
ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే ఆరాధనకి ముందే నీ పాపాలు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు నోటి ద్వారా చేసిన తప్పులన్నింటినీ నువ్వు ఒప్పుకొనే స్టేజ్ ఎక్కాలి, ఒప్పుకొనే ఆరాధనకి నిలబడాలి. లేదంటే నీకు అర్హత లేదు, అర్హత లేనట్టే లెక్క కదా. ప్రికాషన్స్ అది ఫస్ట్ది, ఒకటే నోరు మనం వాడతాం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా, నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నావో అప్పటిదాకా నువ్వు నా నోటితో చేసిన పాపాలన్నింటినీ నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. రెండవదిగా, స్త్రీలకి ఇంపార్టెంట్ విషయము, తలపైన ముసుగు వేసుకోవాలి. దాని రిఫరెన్స్ ఇక్కడ ఉంది, 1 Corinthians 11:4-5 చదివే టైం లేదు కనుక చదవట్లేదు. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తలపైన ముసుగు వేసుకోవాలి. ఎందుకు ఎందుకు వేసుకోవాలి? చాలామంది వేసుకోరు కదా, అట్లా ఇట్లా అంటారు. ముసుగు అనేది సైన్ ఆఫ్ రెస్పెక్ట్, దేవునికి మనం ఇచ్చే ఒక గౌరవంతో సమానం. ముసుగు లేకపోతే మనం ఆ గౌరవం దేవుడికి ఇవ్వనట్టే లెక్క. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి గౌరవం ఇస్తావో, ఆరాధన అంటేనే దేవుణ్ణి గౌరవించడం కాబట్టి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఇంకా గౌరవించాలి. గౌరవించాలి అని అంటే స్త్రీలైతే ముసుగు వేసుకోవాలి, మగవారైతే ముసుగు ఏమన్నా అలా ఉంటే, తల మీద ఏమన్నా ఉంటే దాన్ని తీసేసుకొని ఆరాధన చేయాలి. ఇది ఒక ప్రికాషన్. తర్వాత 1 Timothy ఏమని ఉంటుంది, స్త్రీలు మన అట్టాయర్ ఎలా ఉండాలి, మన పర్సనాలిటీ ఎలా ఉండాలి. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని ఆరాధన చేయొద్దు. ఎందుకు చెప్పనా నేను, నువ్వేం బట్టలు వేసుకున్నా అన్నది ఇప్పుడున్న దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్. కానీ నిన్ను చూసేవాళ్ళు నిన్ను చూస్తున్నారా, నువ్వు చేసే ఆరాధనలో ఇన్వాల్వ్ అవుతున్నారా? నిన్ను చూసేలాగా నువ్వు మార్చుకున్నావు అనుకో, నిన్ను చూసేలాగా నువ్వు రెడీ అయ్యావనుకో, అక్కడ ఎవరు గర్వపరచబడుతున్నారు? అక్కడ పాపం చెయ్యాలని అనుకోని వాళ్ళ చేత కూడా నువ్వు పాపం చేపిస్తున్నట్టేనా లెక్క? అవునా కాదా? అందుకే మోడెస్ట్గా ఉందా. మోడెస్ట్ అంటే నిన్ను చూస్తే ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉందో అలా ఉంది అనిపించాలి పద్ధతిగా. లేకపోతే ఒక మోడెస్ట్గా ఉండాలన్నమాట. అంటే నీలో అట్రాక్ట్ చేసే ఏ ఎలిమెంట్ కూడా ఉండకూడదు. నీ శరీరాన్ని చూసే కళ్ళని నువ్వు ఎలిమినేట్ చేయాలి. అంటే వాళ్ళని నువ్వు డైవర్ట్ చేయాలి. ఎటువైపు డైవర్ట్ చేయాలి? దేవుని వైపు డైవర్ట్ చేయాలి. అలా ఉండాలంటే తగుమాత్రంగా మోడెస్ట్గా డ్రెస్అప్ అవ్వాలి. ఎక్కువ ఎక్కువ మేకప్స్ వేసుకోవడం, ఎక్కువ ఎక్కువ ఆర్నమెంట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ ఏం చేస్తుందంటే అవతల వారు అబ్బా ఈమె ఎంత బాగుంది, లేకపోతే ఈయన ఎంత సూట్ వేసుకొని ఎంత బాగా వచ్చాడు అలా అనుకోవద్దండి. అబ్బాయి మా ఆరాధన ఎంత బాగా చేస్తుంది, అబ్బాయి మా ఆరాధన చేస్తే మాకెంత సంతోషం అనిపిస్తుంది, ఆ మాటలు ప్రజలు అనాలి. కానీ ఇట్లాంటివి అనుకుండా ఉండాలి. అంటే మనం మోడెస్ట్గా డ్రెస్ అవ్వాలి. ఫీమేల్స్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మనం మోడెస్ట్గా సింపుల్గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు గాడ్ హైలైట్ అవుతారు. గాడ్ హైలైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అవునా? లాస్ట్ ఇంకొకటి, భయముతోనూ వణుకుతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని, ఆయన మిమ్మల్ని కనిపెడుతున్నాడన్న భయముతో వణుకుతో ఆరాధన చేయాలి. లాస్ట్గా ఆల్వేస్ బీ హ్యాపీ. అంతే, ఒకటే, ఈ సంతోషంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి అనడానికే ఇవన్నీ డిఫరెన్సెస్ ఇన్ని గణం ఉన్నాయి. బక్కుకులో ఉంటుంది కదా, ఏమి లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకున్నా, ఒలివ చెట్లు ఫలించకున్నా, నేనైతే ఎల్లప్పుడూ యెహోవాయందు ఆనందిస్తాను. అలాగే జెఫన్యాలో కూడా రాయబడి ఉంటుంది, ఎలాంటి పరిస్థితి అయినా సరే, నీకు ఇప్పుడే అప్పులలో వచ్చి మీ ఇంట్లో తిట్టిపోయినా సరే, ఇప్పుడే అనారోగ్యంతో నీకు ఉన్నా సరే, ఇప్పుడే కన్నీరు మున్నీరై నువ్వు ఇప్పుడే ఏడ్చిన పరిస్థితి ఉన్నా సరే, ఆరాధనకు నిలబడినప్పుడు సంతోషించాలి. మరలా చెప్తున్నాను, సంతోషించాలి. ఎందుకు సంతోషించాలా? దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు స్తుతిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు స్తుతిస్తే దేవుడు దురాత్మలను పారద్రోలుతారని నమ్మాలి. కాబట్టి సంతోషంగా ఉండాలి. ఒకసారి
అందుకే నువ్వు సంతోషంగా లేకపోతే అప్పుడు నువ్వు చేసే ఆరాధన కూడా ఇతరులకు సంతోషంగా ఉండదు. అందుకే ఈ కీర్తన 43 కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎలా సంతోషంగా ఉండాలి. ఒక ఫస్ట్ చదువుదాం 41వ కీర్తన 3వ వచనం చదువుదాం. టకటక ఒక్కొక్కటి చూద్దాము. చూడండి ఎందుకు మనం సంతోషంగా ఉండాలో తెలుసా, మనం కొత్త కీర్తన పాడేటప్పుడు స్తోత్ర రూపము కొత్త కీర్తన పాడేటప్పుడు అనేకులు చూచి దేవుణ్ణి మహిమపరచాల. అంత ఏడుపు కొట్టు మొహంతో వచ్చి నిలబడి ఆరాధన చేస్తున్నావు అనుకో, నీ ఏడుపు చూడాలని ఎవరు రావట్లేదు, ఆమెనే ఏడ్చుకుంటా వేస్తుంది, ఇంకా నాకు నా ఏడుపు ఏం తీరుస్తుంది అనుకోవద్దు. నువ్వు ఆయనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన పాడేటప్పుడు అనేకులు చూసి వాళ్ళు కూడా దేవుని స్తుతించేటువంటి ఆరాధన. మీరు టీవీ యాంకర్లను కానీ లేకపోతే న్యూస్ రిపోర్టర్లను కానీ చూసారా, వాళ్ళ ఇంట్లో అప్పుడే లొల్లి పెట్టుకొని వచ్చిన న్యూస్ ఎట్లా చదవాలా, ఆనందంగా చదవాలా. యాంకర్లు ఎట్లా ఉంటారు, నవ్వించాలా, నవ్వించుకుంటూ చదవాలా. ఎందుకు, అది వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎందుకు అవతల ఆమెకున్న కష్టాలన్నీ చెప్పుకుంటే ఏడ్చుకుంటే న్యూస్ చదివింది అనుకో, ఎవరన్నా చూస్తారా ఆ న్యూస్, ఎవరన్నా చూస్తారా? న్యూస్ రిపోర్టర్లే చూడట్లేదు మనం. ఘనమైన దేవుడు, ఆనందం కలుగజేసే దేవుడిని మనం ఆరాధించడానికి నిలబడుతున్నాం. ఏడ్చుకుంటా స్తోత్రం దేవా, నా కష్టాలు చూడు దేవా అన్నాం అనుకో, నీ కష్టాలు చూడడానికి కాదమ్మా దేవుడు. అంటే నీలో విశ్వాసం ఉన్నట్ట లేనట్ట, లేనట్టే కదా. దేవుణ్ణి స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆరాధన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అని నువ్వు నమ్ముతున్నావని అంటే ఏం చేయాలా మనము, ఆయనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన మనం నోట ఉంచాలి. మన నోట ఎప్పుడు నవ్వుండాలి, మనం సంతోషంగా ఉండి నీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని రోగాలున్నా సరే, ఆరాధనకు నువ్వు నిలబడ్డావంటే నీతో కలిసి 10 మంది ఆరాధన చేస్తున్నారు, నువ్వు ఆరాధన నాయకులుగా నిలబడ్డావు అని అంటే సంతోషంగా ఉండడం నేర్చుకో, ఆనందంగా ఉండడం నేర్చుకో. ఎన్ని కష్టాలున్నా అవి ఏమి గుర్తురావద్దు, ఓన్లీ దేవుడిని, దేవుడు నువ్వే. ఆ మహిమ, ఆ ఘనత దేవుడికి నువ్వు ఎలా ఇవ్వాలనుకుంటున్నావో, దేవుడు ఆ గొప్ప దేవుడిగా, ఆ మైటీ గాడ్గా నీకు కనబడాలి. నీ కష్టాలన్నింటినీ పక్కన పెట్టేసేయాలి, నీ దుఃఖమంతా పక్కన పెట్టాలి, ఏది నీకు గుర్తురావద్దు. ఉంటాయి కష్టాలు, ఉంటాయి శ్రమలు, ఉంటాయి రావని నేను చెప్పను, కానీ వాటిని అన్నిటిని నువ్వు పక్కన పెట్టి దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో అప్పుడు అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాగా ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చివరిగా ఆరాధించే విధానం, చాలా స్టైల్స్ ఉన్నాయి వర్షిప్లో. ఫస్ట్ ఇది లిటర్జికల్ ఆర్ నియో లిటర్జికల్, అంటే కొన్ని చర్చెస్గా మనం చూస్తాం వాళ్ళకు ఒక వారానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. లూథరన్ చర్చెస్లో కానీ కొన్ని చర్చెస్లో వాళ్ళకు ఆల్రెడీ ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లోది వాళ్ళు చదువుతారనమాట. అది ఒక ఫార్మాట్. ట్రెడిషనల్ అంటే మీ చర్చ్కి ఎలా తగ్గట్టు, కొంతమంది చప్పట్లు కొట్టకుండా ఆరాధన చేస్తారు, కొంతమంది చప్పట్లు ఉంటేనే చేస్తారు, కొంతమంది వర్షిప్ ఉంటేనే, కొంతమంది భాషలు ఉంటే చేస్తారు, అలా ట్రెడిషనల్ ఫామ్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది. బ్లెండెడ్ అంటే ఏదన్నా అన్ని కలిపి చేస్తారు కొంతమంది, ఇది ఉంటుంది ఇది ఉంటుంది. కాంటెంపరీ అని అంటే ఈ కాంటెంపరీ వర్షిప్ అంటే యాక్చువల్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే దేవుడు ఎలాంటి వాడు అన్న థీమ్ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఈ కాంటెంపరీ వర్షిప్ అనమాట. మోడర్న్ వర్షిప్ అని అంటే మిక్స్ ఆఫ్ స్టైల్స్, అన్ని స్టైల్స్ మిక్స్ చేసేసి మోడర్న్ వర్షిప్ చేయడం అనమాట. నాకు ఇష్టమైన వర్షిప్ ఏంటి అని అంటే ఎలివేషన్ వర్షిప్. ఎలివేషన్ అంటే ఏంటంటే నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఆరాధన ఎలా తీసుకెళ్లాలో తెలుసా, నీ సాంగ్ని నువ్వు ఇలా తీసుకెళ్ళి లీనమైపోయేలాగా ఎలివేట్ అవ్వాలి. నీ సాంగ్లో వాళ్ళు లీనమైపోవాలి. ఓన్లీ కొంతమంది డ్రమ్స్ కొట్టి కొట్టి స్పీడ్ పాడపడి సడన్గా ఆపేసేసి హల్లెలూయా కోరస్ అందుకుంటారు, అలా కాదు. ఎలివేషన్లోకి తీసుకెళ్ళాలి మీ సాంగ్ని, మీ స్పీడ్ని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు నీకు అనవసరం, అదే చెప్తున్నాను నేను. టైం చూసుకోవాలి, మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారా,
ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా, టూ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ టైంలో మీరు కరెక్ట్గా ఎండ్ చేయడం ఇంపార్టెంట్. సడన్గా ఎండ్ చేయకూడదు ఏ సాంగ్ అయినా సరే, స్లోగా ఎండ్ చేయాలి. మీరు స్లోగా ఎండ్ చేస్తూ మీ స్లో సాంగ్ని అలా ప్రజలు లీనమైపోయేలాగా, స్లో సాంగ్ తీసుకుంటున్నారా ఇంకోటి, అది స్లోగా స్టార్ట్ చేసి పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయేలాగా, ఆ మీనింగ్లో వాళ్ళు కూడా ఆ అర్థంలో ఇన్వాల్వ్ అయిపోయేలాగా చేయాలి. సడన్ ఎక్కకూడదు, సడన్గా స్టాప్ చేయకూడదు. దాన్ని ఎలివేషన్ అంటారు. ఎలివేట్ చేయాలి మన వర్షిప్ని. ఇక్కడ ఒక దగ్గర మీకు అర్థమవుతుందా, ఒక కార్ని స్టార్ట్ చేసినప్పుడు సడన్గా దూకించామనుకోండి, అది బాగోదు. స్లోగా చేయాలి, స్లోగా గేర్లు మార్చుకోవాలి, స్లోగా రీచ్ అవ్వాలి కదా. సో మన వర్షిప్ కూడా స్లోగా స్టార్ట్ అవ్వాలి. ఎలా స్టార్ట్ చేసినా సరే ఒక పేస్లో వెళ్ళాలి. చిన్నగా స్టార్ట్ చేసుకొని నన్ను స్పీడ్కి తీసుకెళ్తున్నావా, మళ్ళీ స్లోగా కిందికి తీసుకొచ్చి తర్వాత ఎండ్ చేయాలి. అబ్రప్ట్గా ఎండ్ చేయకూడదు అన్నమాట. అది ఒక ఇంకొక వర్షిప్ చేసే విధానం. అది చాలా మంచిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తుంది, పీపుల్ అందులో ఇన్వాల్వ్ అయ్యి వర్షిప్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ పాటలతో దేవుని స్తుతించవచ్చు, చప్పట్లతో దేవుని స్తుతించవచ్చు. ఒక బైబిల్ రాయకుంటది, సియోన్లో మౌనంగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుటే. కొన్ని చోట్ల మౌనంగా ఉండడం కూడా, కొన్ని సమయాల్లో మౌనంగా ఉండడం కూడా దేవుణ్ణి స్తుతించడమే. నా కొన్ని అనుభవాల నుంచి చెప్పినది, సాంగ్ సెలెక్షన్ చెప్పాను కదా, దేవుడు మీకు ఏ పాట ఇస్తే అదే పాడండి. తర్వాత మీరు ఇన్వాల్వ్ అయిపోవాలా, మీతో పాటు సంఘాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా. మీరు ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా సంఘము అందులో ఇన్వాల్వ్ అయిపోతుంది. ప్రజల్ని చూడొద్దు, మనం ఏ మాట అంటుంటే దానికి ఒక అర్థం ఉండాలి. కొంతమంది ఓన్లీ సౌండ్స్ చేస్తారు, లేకపోతే నాకు అది అంటే మీనింగ్లెస్ సౌండ్స్ చేయకూడదు. అంటే ఒక మాట నువ్వు ఉచ్చరించినప్పుడు కమాన్ అది ఏదైనా ఏమైనా ఎక్కినా అనుకో, దట్ డజంట్ వర్క్. అక్కడ నువ్వు ఆరాధన అంటే నువ్వు దేవుడి దగ్గర నాకు ఇష్టం వచ్చినట్టు ఆడుచుకుంటున్నావు అనుకో, దేవుడు వింటాడా? మంచిగా అనిపిస్తుందా మీ దగ్గరకు వచ్చి అని అరుస్తున్నారు ఎవరన్నా, మంచిగా అనిపిస్తుందా? లేదు. అదే నువ్వు అర్థవంతమైన మాటలు, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఎంత శక్తిమంతుడు అని నువ్వు మాటలకి అర్థంతో దాన్ని చెప్తున్నప్పుడు ప్రజలు కూడా దాన్ని అనుభవిస్తారు, దేవుడు కూడా దాన్ని ఇష్టపడతాడు. కాబట్టి అర్థం లేని మాటలను ఉచ్చరించొద్దు. ఊరికే అరుచుకుంటా ఉండకూడదు అన్నమాట ఆరాధన. నువ్వు ఏ మాట మాట్లాడితే నడిపించడం అంటే నువ్వు మాట్లాడే మాటకు ఒక అర్థం ఉండాలి. అలాగా మనము ఆరాధన చేయాలి. తర్వాత ఇలా ఆరాధన చేయాలి అని అంటే మనకు బైబిల్ బాగా తెలిసి ఉండాలి. ఎలాగా దేవుడికున్న పేర్లు ఏంటి, దేవుడిని ఎలా గణపరచవచ్చు, దేవుడు చేసిన అద్భుతాలు ఏంటి, దేవుడు మన జీవితంలో ఏం చేయగలడు, ఆయన ఎంత సమర్థుడు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన మనలో ఏం చేయగలడు, మన ద్వారా ఏం చేయగలడు, ఇతరుల జీవితాల్లో ఏం చేయగలడు, ఇలా ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ బాగా తెలిసి ఉండాలి. బైబిల్ వచనాన్ని మీరు ఉచ్చరించినప్పుడు దే విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. ఎందుకంటే దేవుడు ఆయన చెప్పిన మాటలు కాబట్టి ఆయన దాన్ని వృధా పోనీయడు. నువ్వు ఒకవేళ ఆశీర్వదిస్తుంటే ఆశీర్వచనం ఎత్తదు, నువ్వేది పలికితే వాళ్ళ జీవితంలో అది జరుగుతుంది. అందుకే మన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పింది. కాబట్టి మనం ఉచ్చరించేటప్పుడు మనం దానికి ఒక మీనింగ్ ఉండాలి. అలాంటి మనం ఏదైనా మాట చెప్పాలి అని అంటే, ఎలా నడిపించాలి అంటే మనకి బైబిల్ గురించి, దేవుడి గురించి, ఆయన పర్సనాలిటీ గురించి బాగా తెలుసుకొని ఉండాలంటే బైబిల్ బాగా మనము చదవాలి, ఆయన్ని స్తుతించాలి. స్తుతించడానికి ఆయన ఎలాంటి వాడు, ఆయన ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపొటెంట్ అంటే సర్వాంతర్యామి, సర్వ అధికారి, ఇవన్నీ విషయాలు మనకు తెలియాలి. అధికారం, సర్వ అధికారం అంటే ఎలాంటి అధికారాలు దేవునికి ఉన్నాయి అవి తెలుసుకోవాలి. బైబిల్లో ఎలాంటి అద్భుతాలు దేవుడు చేశాడు అవి తెలుసుకోవాలి. నీ జీవితంలో చేసిన అద్భుతాలు కూడా నువ్వు చెప్పక్కనే చెప్పాలన్నమాట. అంటే ఇట్లా చేసావు దేవా, నన్ను స్వస్థపరిచావు దేవా, మమ్మల్ని స్వస్థపరిచావు దేవా. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, దేవుణ్ణి గౌరవం ఇచ్చి ఉచ్చరించండి. అది మీకు చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది. 10 మందిలో మనం ఆరాధన చేసినప్పుడు దేవుణ్ణి గౌరవంతో సంబోధించడం, మీరు అనడం, పరిశుద్ధాత్మను మీరు అనడం, లేకపోతే ఆ దేవుడికి ఆ ఘనత, ఆ ఆనర్
ఇచ్చినప్పుడు, దేవుణ్ణి అలా గౌరవంతో సంబోధించినప్పుడు, ఎక్కువ మందిలో మీరు చేసేటప్పుడు అక్కడ చాలా అది వినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుణ్ణి గౌరవంతో అడ్డర్ చేయాలి. స్పీడ్ చెప్పాను కదా, సాంగ్ స్పీడ్ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఓ దంచుకుంటూ పోకూడదు. డ్రమ్ ఆత్మ రానియొద్దు అక్కడ, దేవుని ఆత్మ రానియాలి. డ్రమ్ వలన ఆత్మ, డ్రమ్ము లేకపోయినా నీ ఆరాధన నీ పాట ద్వారా అభిషేకం పొందుకోవాలి. అట్లాంటి ఆరాధన చేయాలి. సాంగ్ స్పీడ్ని బట్టి, స్పీడ్ సాంగ్ తీసుకుంటే ఆత్మ వస్తుంది లేకపోతే రాదు, నథింగ్ లైక్ దాట్. నువ్వు ఎలా స్లోగా పాడినా దేవుని ఆత్మ పనిచేస్తుంది, స్పీడ్గా పాడినా దేవుడు ఆత్మ పనిచేస్తుంది. కానీ ఒకటే రీతిగా పాట అర్థం కాకుండా స్పీడ్గా పాడతారు కొంతమంది. మనం స్పీడ్గా పాడితే ఏమవుతుందంటే పాటలో ఉన్న అర్థం కలిసిపోదు, తెలియదు బయటికి, ఏం పాడుతున్నారో అర్థం కాదు. అలా ఉండదు మన ఆరాధన. మనం చెప్పాను కదా, మనం ఆరాధన చేసేటప్పుడు మన పాటలో ఉన్న అర్థాన్ని గమనించాలి, పాట వెనక ఉన్న డ్రమ్ని కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, మీరు ఆరాధన చేసేటప్పుడు ఆ పాటలో ఉన్న అర్థం ప్రజలకు అర్థం కావాలంటే మామూలు స్పీడ్లోనే వెళ్ళాలి. బాగా స్పీడ్ వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కాదు, అవతల వాళ్ళు దాన్ని అర్థము చేసుకోలేరు. అలాగే కంప్లీట్గా కొంతమంది భాషల్లో కంప్లీట్గా ఓన్లీ భాషలే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళు భయపడిపోతారు. అలా కాదు, భాషలు మాట్లాడాలి కానీ లిమిటెడ్గా, అంటే ఏమంటారు, ఒక కంట్రోల్ ఉండాలి ఈ భాషల మీద. నీకు అదే పనిగా ఓన్లీ భాషలతో మాట్లాడడం అట్లా కాదు, ఒక కంట్రోల్గా నువ్వు మాట్లాడాలి. అప్పుడు పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, అలాగే వాళ్ళు కూడా దేవుళ్ళో ఇన్వాల్వ్ అయిపోతారు. ప్రతిదీ ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆరాధనలో ఉన్న అంశాలు ఇవి. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చిన్న చూద్దాము. ఆరాధన నాయకులుగా స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి. ఆరాధన మంచిది, దాన్ని మనం ఒక యాగముగా చేసినట్లుగైతే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దురాత్మలను పారద్రోలుతాడు. ఆరాధన ద్వారా మనం ఇతరులకు బోధించవచ్చు, ఎవరు ఆరాధించవచ్చు, ఊపిరున్న ప్రతీదీ ఆరాధించవచ్చు. కానీ ఆరాధన నాయకులుగా ఉండాలంటే దేవుడు నిన్ను పిలుచుకోవాలి, దేవుని పిలుపుని నువ్వు గ్రహించాలి. ఒకవేళ దేవుడు నిన్ను పిలుచుకుంటే పిలుపుకు తగిన జీవితం జీవించాలి. నీకు సాధ్యమా అని అంటే సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనతో ఇర్మియాలాగా దేవుడు మనకు తోడుగా ఉంటానని, సమూయలకు తోడుగా ఉన్నట్టుగా తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తుండగా మనం నోరు బాగుగా తెరవాలి, అప్పుడు దేవుడు దాన్ని నింపుతాడు. దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చే వ్యక్తులుగా చేస్తాడు. మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? శరీర సంబంధమైన సాధకం ఉండాలి, దైవభక్తి ఉండాలి, అన్నిటికంటే ముందు తగ్గించుకునే స్వభావం ఉండాలి, శరీరానుసారమైన మనసుని రానివ్వద్దు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నీకున్న బాధలు అన్నిటినీ మర్చిపోయి ఆరాధన చేయాలి, దాన్ని అన్ని పక్కన పెట్టి ఆరాధన చేయాలి. అలాగే దేవుడి దగ్గర గడగడ వణుకుతూ, స్త్రీలైతే తలపైన ముసుగు వేసుకొని ఆరాధన చేయాలి. మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలా ఆరాధించాలి, రకరకాల విధానాలు, కొన్ని అనుభవాలు. అన్నిటికంటే దేవుడు ఈరోజు కనుక ఈ వాక్యం విన్న మీకు, దేవుడు ఆరాధన నాయకులుగా దేవుడు కనుక మిమ్మల్ని పిలుచుకున్నట్లుగా అయితే ఒకటే మాట, ఆస్క్ అండ్ యు విల్ రిసీవ్, అడుగుము నేను నీకు ఇస్తానని దేవుడు అంటాడు.